Good morning, students. So yesterday we have covered types of drives, types of belt materials, types of belt drivers, and velocity ratio, right? So velocity ratio is defined as the ratio of speed of driven to the speed of driver in a unit time. చెప్పిన కదా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. స్పీడ్ ఆఫ్ డ్రివన్ అంటే డ్రివన్ పుల్లి అంటే ఏంటి, డ్రైవర్ పుల్లి అంటే ఏంటి. డ్రివన్ అంటే తిరిగేది, డ్రైవర్ అంటే తిప్పేది అన్నమాట. ఓకేనా? అంటే సోర్స్ వచ్చేసి ఇప్పుడు ఏంటి, డ్రైవర్. దాన్ని బేస్ చేసుకొని తిరిగేది ఏంటి, డ్రివన్ పుల్లి అన్నమాట. ఓకే, ఇప్పుడు వెలాసిటీ రేషియో అంటే ఏంటి, స్పీడ్ ఆఫ్ డ్రివెన్ టు ది స్పీడ్ ఆఫ్ డ్రైవర్, దట్ ఈస్ ఈక్వల్ టు N2/N1, రైట్? ఇఫ్ యూ ఆర్ కన్సిడరింగ్ టూ పుల్లీస్, వెలాసిటీ రేషియో ఈస్ N2/N1 ఈజ్ ఈక్వల్ టు D1/D2, బికాస్ స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది డయామీటర్ ఆఫ్ ది పుల్లీ. ఇఫ్ ద డయామీటర్ ఈజ్ లార్జ్, స్పీడ్ రొటేషనల్ స్పీడ్ ఈజ్ లెస్. If the diameter is small, rotational speed is more. So for that reason we can tell that speed is inversely proportional to diameter. So N2/N1 is equal to D1/D2. So and after that, if we consider thickness of the belt while transmitting the rotational power, we can again write that N2/N1 is equal to D1 + T / D2 + T. Understood? D1 + T / D2 + T. And slip. So these topics have covered yesterday. The relative motion between the, very very important, slip of the belt definition. The relative motion between the belt and pulley due to lack of frictional gap is called slip. Relative motion between the belt and pulley అంటే ఏంటంటే, ఇప్పుడు పుల్లీ మీద బెల్ట్ అనేది రొటేషన్ అవుతుంటుంది, మూవ్ అవుతుంటుంది. మూవ్ అయినప్పుడు మనకు షాఫ్ట్, ఆ పుల్లీ ఏ స్పీడ్తోనైతే రొటేషన్ అవుతుందో ఆ స్పీడ్ని మనం ఇంకొక షాఫ్ట్ కి, ఐ మీన్ డ్రైవర్ నుంచి డ్రివెన్ కి పంపించాలంటే మనం మీడియాగా బెల్ట్ ని యూజ్ చేసుకుంటున్నాం. ఎప్పుడైతే బెల్ట్ అనేది పుల్లి మీద ఉండి రొటేషనల్ అవుతుందో ఆ టైంలో ఏమైతుంది, సమ్ ఆఫ్ ద రొటేషనల్ స్పీడ్ ఈస్ యూజ్డ్ ఫర్ ది ఫ్రిక్షనల్ గ్యాప్. ఆ రెండింటి మధ్య ఫ్రిక్షన్ ఉండాలి కదా, ఒకవేళ ఫ్రిక్షన్ అనేది లేకపోతే ఏమైతుంది, లూజ్ అయిపోయి వెళ్ళిపోతుంది. అంటే అక్కడ ఉండదు, బెల్ట్ అనేది పుల్లి మీద ఉండకుండా జారిపోతుంది అన్నమాట. సో అలా ఉండకుండా ఉండాలంటే ఆ రెండింటి మధ్య, పుల్లికి అండ్ బెల్ట్కి మధ్య ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ అనేది ఉండాలి. సో సమ్ ఆఫ్ ద రొటేషనల్ స్పీడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది బెల్ట్. సో ఇప్పుడు మనకు అక్కడ ఏమవుతుంది, రొటేషనల్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ డ్రైవర్ కొంచెం తగ్గిపోతుంది, కొంచెం మైనస్, చాలా లెస్ గా తగ్గిపోతుంది అన్నమాట. ఓకేనా? సో దాన్ని మనం స్లిప్ ఆఫ్ బెల్ట్ అని అంటాం. అంటే రొటేషనల్ స్పీడ్ డ్రైవర్ నుంచి డ్రివెన్ కచ్చే లోపల చాలా మైనర్ గా తగ్గిపోతుంది, బికాస్ ఆఫ్ ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ బిట్వీన్ ది బెల్ట్ అండ్ పుల్లీ. సో దాన్ని మనం స్లిప్ అని అంటున్నాం. ఓకేనా? సో ఇఫ్ వైల్ ట్రాన్స్ఫరింగ్ ద పవర్ ఫ్రమ్ వన్ పుల్లీ టు అనదర్, దట్ మీన్స్ వన్ షాఫ్ట్ టు అనదర్, ఇఫ్ యూ కన్సిడర్ స్లిప్ ఆఫ్ ది బెల్ట్, we can write the formula, that is N2/N1 is equal to D1 + T / D2 + T into 1 - S/100. Why? Because S/100, we can always measure the slip of the belt in percentage. So if we are having two pulleys, so capital S is equal to S1 + S2. S1 is equal to percentage of slip of the driver and S2 is equal to percentage of slip of the driven. Okay, now? So
that n2 by n1 is equal to d1 plus d divided by d2 plus d, 1 minus s by 100. If we consider thickness of the belt and the slip of the belt, we can write the formula like that. So that can be discussed in the last class. Now, today's session, we are going to discuss about the compound belt drive and some of the numerical problems. So this is a compound belt drive. In the diagram we have observed. So power is transmitted from driver here, driver pulley to driven pulley through intermediate pulleys. So that's why it is called as a compound drive. So the name of compound drive. So in the book, ఇక్కడ మనం డ్రైవర్ నుంచి డ్రివెన్ కి డైరెక్ట్ బెల్ట్ కనెక్షన్ ఇవ్వలేదు. ఏం చేసినాం, మధ్యలో ఒక ఇంటర్మీడియట్ షాఫ్ట్ పెట్టుకున్నాం. ఆ ఇంటర్మీడియట్ షాఫ్ట్ కి టూ పుల్లీస్ ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ నుంచి ఈ డ్రైవర్ పుల్లీ నుంచి ఈ పుల్లీకి ఫస్ట్ మోషన్ అనేది, రొటేషనల్ స్పీడ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది పవర్. సో డ్రైవర్ ఇది డ్రివెన్ ఇన్ బిట్వీన్ ఇంటర్మీడియట్ షాఫ్ట్. ఓకే, సో ఫస్ట్ డ్రైవర్ టు దిస్ ఇంటర్మీడియట్ షాఫ్ట్ అండ్ దీస్ ఆర్ కంపౌండ్ పుల్లీస్ బికాస్ కంపౌండ్ మీన్స్ బోత్ ఆర్ ఇన్ సేమ్ షాఫ్ట్, రైట్? దిస్ ఈస్ అనదర్ షాఫ్ట్ అండ్ ఇట్ ఈస్ అనదర్ షాఫ్ట్. యూ హ్యావ్ టు ట్రాన్స్ఫర్ ది పవర్ ఫ్రమ్ హియర్ టు హియర్, రైట్, యూజింగ్ దిస్ ఇంటర్మీడియట్ పుల్లీస్. So we know that velocity ratio is inversely proportional to diameter. So velocity ratio is what driver, speed of driven to the speed of driver. Speed of driven, we can consider this is n1 and it n2, n3, n4. N1, n2, n3, n4, right? So velocity ratio, we can write that n4 by n1 is equal to, and we can easily write that n4 by n3 into n2 by n1. ఎందుకంటే దీనికి ఇది డ్రివెన్, ఇదేంటి డ్రైవర్. మామూలు ఈ రెండింటి చూస్తే వీఆర్ అబ్జర్వింగ్ దీస్ టూ, యూ కెన్ రైట్ దట్ ఎన్ ఫోర్ డ్రివెన్, ఎన్ త్రీ డ్రైవర్. కమింగ్ టు హియర్, దిస్ వన్ ఇస్ ద డ్రివెన్ అండ్ దిస్ వన్ ఇస్ ద డ్రైవర్. అండర్స్టూడ్? సో ఎన్ టూ బై ఎన్ వన్. సో ఫర్ దట్ రీజన్ we can write that n4 by n1 is equal to n4 by n3 and n2 by n1. But here n2 is equal to n3. That means n2 and n3, ఇవి రెండు ఒకటే షాఫ్ట్ మీద ఉన్నాయి కాబట్టి రెండింటికి ఒకటే స్పీడ్ ఉంటుంది. రెండింటికి ఒకటే స్పీడ్ ఉంటుంది కాబట్టి n2 by n2 is equal to n3. So n4 by n1, velocity ratio n4 by n1 is equal to n4 by n1 అంటే ఏంటమ్మా, d3 by d4. అంతేనా, I mean sorry, d3 by d1 and d4 by d2. So simple గా మనం సింప్లిఫై చేసి రాస్తే d3 by d4, n4 by n3 రాయండి. n4 by n3 అంటే ఏంటి, d3 divided by d4, బికాస్ రెండు ఆపోజిట్ కదా, అందుకే మనకు d3 by d4 వచ్చింది. నెక్స్ట్ ఇది d1 by d2. సో అందుకోసమే వెలాసిటీ రేషియో ఎన్ ఫోర్ బై ఎన్ వన్ ఈజ్ ఈక్వల్ టు డి త్రీ బై డి ఫోర్ అండ్ డి వన్ బై డి టూ. కన్ఫ్యూజ్ ఏమవుతుంది ఇక్కడ, ఎన్ ఫోర్ బై ఎన్ త్రీ అంటే ఏంటి, డి త్రీ బై డి ఫోర్, ఎన్ టూ బై ఎన్ వన్ అంటే ఏంటి, డి వన్ బై డి టూ. సో డి వన్ కమా డి త్రీ డయామీటర్ ఆఫ్ డ్రైవర్ పుల్లీ ఇన్ ఫస్ట్ అండ్ సెకండ్ బేస్ రెస్పెక్టివ్లీ, డి టూ కమా డి ఫోర్ డయామీటర్స్ ఆఫ్ డ్రైవర్ పుల్లీ ఇన్ ఫస్ట్ అండ్ సెకండ్ బేస్ రెస్పెక్టివ్లీ. సో డి వన్ డి త్రీలు ఏంటివి, డయామీటర్స్ ఆఫ్ డ్రైవర్ పుల్లీ ఇన్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫేస్ రెస్పెక్టివ్లీ. ఇది 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 రెండింటి మధ్య డయామీటర్స్ డి వన్ అండ్ డి త్రీ. ఇవేంటి డ్రివెన్ పుల్లీస్ డి టూ అండ్ డి ఫోర్. ఇవి రెండేమో డ్రివెన్ పుల్లీస్, ఇవి రెండు డ్రైవర్ పుల్లీస్, రెండింటిని తిప్పుతున్నాయి కాబట్టి ఒకవేళ ఇండివిజువల్ యూనిట్గా అనుకుంటే, ఒకవేళ సేమ్ యూనిట్ మొత్తం ఒకటే యూనిట్ అనుకుంటే, ఇది డ్రైవర్ ఇది డ్రివెన్ ఇంటర్మీడియట్ షాఫ్ట్.
సో దేర్ ఫోర్ వెలాసిటీ రేషియో ఏం రాయొచ్చు మనం, స్పీడ్ ఆఫ్ డ్రివెన్ లాస్ట్ పుల్లీ అదే ఎన్ ఫోర్ అండ్ స్పీడ్ ఆఫ్ డ్రైవర్ ఫస్ట్ పుల్లీ అదేంటి ఎన్ వన్ అండ్ ఇంకేం రాయొచ్చు ప్రొడక్ట్ ఆఫ్ డయామీటర్స్ ఆఫ్ డ్రైవర్స్ D1, D3 ఏంటివి డ్రైవర్స్ కదా అండ్ ప్రొడక్ట్ ఆఫ్ డయామీటర్ ఆఫ్ డ్రివెన్స్ ఇలా కూడా రాయొచ్చు వెలాసిటీ రేషియో అనేది. ఓకేనా, నౌ వీ కెన్ సాల్వ్ ది వన్ ఆఫ్ ది వన్ ప్రాబ్లమ్. A shaft running at 120 rpm carries a pulley of 400 mm diameter which drives a dynamo of 1000 rpm by means of a belt 10 mm thickness allowing for the thickness of belt and a total slip of 5%. Determine the diameter of the pulley on the dynamo. ఇక్కడ టూ షాఫ్ట్స్ ఉన్నాయి, ఒక షాఫ్ట్ మీద పుల్లీ ఉంది, ఇంకొక షాఫ్ట్ మీద డైనమో ఉంది. ఈ పుల్లీ ఉన్న షాఫ్ట్ డైనమోని తిప్పాలి. ఓకేనా, సో ఇప్పుడు పుల్లీ ఉన్న షాఫ్ట్ ఏమవుతుంది, డ్రైవర్ షాఫ్ట్ అవుతుంది. ఓకే, డైనమో ఉన్న షాఫ్ట్ డ్రివెన్ అవుతుంది, అంటే డైనమో అనేది డ్రివెన్, డ్రివెన్ పుల్లీ అన్నమాట. సో ఇక్కడ షాఫ్ట్ రన్నింగ్ ఎట్ 120 ఆర్పిఎం క్యారీస్ ఎ పుల్లీ ఆఫ్ 400 mm డయామీటర్ విచ్ డ్రైవ్స్ ఎ డైనమో ఆఫ్ 1000 ఆర్పిఎం బై మీన్స్ ఆఫ్ ఎ బెల్ట్ థిక్నెస్ ఇచ్చిండు, పర్సంటేజ్ ఆఫ్ స్లిప్ కూడా ఇచ్చింది కాబట్టి మనం కన్సిడర్ చేయాలి వాటన్నింటినీ. కన్సిడర్ చేసి వాట్ వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ డయామీటర్ ఆఫ్ ద పుల్లీ ఆఫ్ ది డైనమో, డైనమో ఏదైతే ఉందో దాని మీద పుల్లీ డయామీటర్ కనుక్కోవాలి. ఓకే, సో సో డయామీటర్ ఆఫ్ డ్రైవర్స్ ఎంత, 400 mm, స్పీడ్ ఆఫ్ డ్రైవర్ 120 rpm బికాస్ డ్రైవర్ పుల్లి కాబట్టి. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ డ్రివెన్ N2 1000 rpm, బెల్ట్ థిక్నెస్ 10 mm, స్లిప్ ఎంత 5%. ఓకే, సో మనకు ఫార్ములా ఏంటిది, థిక్నెస్ పర్సంటేజ్ స్లిప్ ఇచ్చింది కాబట్టి N2/N1 T1+T/D2+T(1-S/100). ఎస్టర్డే క్లాస్ లో మనం రాసినాం ఈ ఫార్ములా, N2/N1 T1+T/D2+T(1-S/100). రైట్, సబ్స్టిట్యూట్ ఆల్ వాల్యూస్, N2 అంటే 1000 అంటే డ్రివెన్ పుల్లీ ఇది, N1 అంటే డ్రైవర్ పుల్లీ 120 rpm, D1 డ్రైవర్ డయామీటర్ 400, థిక్నెస్ 10 mm, T2 ఫైండ్ అవుట్ చేయాలి, థిక్నెస్ ఆఫ్ ద పుల్లీ, థిక్నెస్ ఆఫ్ ద బెల్ట్ సేమ్ 1-S అంటే 5/100. సో అన్ని సబ్స్టిట్యూట్ చేసినాం, 1000/120, 400+10/D2+10, 1-5/100. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత, D2=36.74 mm అని వస్తుంది, 36.74 mm. ఓకేనా, సో ఇది మన సింపుల్ ప్రాబ్లం, కాంపౌండ్ పుల్లీ ప్రాబ్లం కాదు, ఇది సింపుల్ ప్రాబ్లం. నౌ వీఆర్ మూవింగ్ టు ది కాంపౌండ్ పుల్లీ ప్రాబ్లం, దట్ ఈస్ అన్ ఇండక్షన్ మోటార్ డ్రైవ్స్ ది మెయిన్ షాఫ్ట్, ఇది మోటార్ షాఫ్ట్, ఇండక్షన్ మోటార్ ఓకే డ్రైవ్స్ ది మెయిన్ షాఫ్ట్ బై మీన్స్ ఆఫ్ ఏ ఫ్లాట్ బెల్ట్, ఇక్కడ ఒక మెయిన్ షాఫ్ట్ తిప్పుతుంది విత్ ఫ్లాట్ బెల్ట్ అని కూడా మెన్షన్ చేసింది, వి బెల్ట్ ఫ్లాట్ బెల్ట్ రోప్ ఇవన్నీ కూడా నేర్చుకున్నాం కదా. ద డయామీటర్ ఆఫ్ ద పుల్లీస్ ఆఫ్ ద మోటార్ షాఫ్ట్ అండ్ ద మెయిన్ షాఫ్ట్ అంటే దీని డయామీటర్ అండ్ దీని డయామీటర్, మోటార్ షాఫ్ట్ మనం అనుకుందాం ముందు N1, N2, N3, N4 అని. సో మోటార్ షాఫ్ట్ డయామీటర్ T1, దీని షాఫ్ట్ మెయిన్ షాఫ్ట్ డయామీటర్ T2 750. అనదర్ పుల్లీ ఆఫ్ 500 mm డయామీటర్ మౌంటెడ్ ఆన్ ది మెయిన్ షాఫ్ట్, ఇంకొక పుల్లీ మెయిన్ షాఫ్ట్ మీదనే ఉంది అనమాట. మనకు డయాగ్రామ్ ఇవ్వకపోవచ్చు ప్రాబ్లమ్ లా, బేస్డ్ ఆన్ ది ప్రాబ్లమ్ యూ హావ్ టు డ్రా. సో అనదర్ పుల్లీ ఆఫ్ 500 mm డయామీటర్ మౌంటెడ్ ఆన్ ది మెయిన్ షాఫ్ట్, సో ఇక్కడ మెయిన్ షాఫ్ట్ మీద ఇంకొక పుల్లీ ఉంది అండ్ డ్రైవ్స్ ఏ 700 mm డయామీటర్ పుల్లీ కీ టు ది కౌంటర్ షాఫ్ట్. సో ఇక్కడ ఒక కౌంటర్ షాఫ్ట్ ఉంది, సో దాన్ని తిప్పడానికి యూజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా, దాని డయామీటర్ ఎంత, 700 mm.
So from the problem, we can tell that D1 450, D2 750, D3 500, D4 700. Next, diameter pulley keyed to the counter shaft. So if there is 3% slip on each drive, 3% slip on each drive, percentage of slip which S is equal to 3, consider cheyalanamata. So determine the speed of the counter shaft and N4 kanukovali manam. N4. Neglect the thickness of the belt. So T is called also mana formula. Neglect the thickness of the belt. And assume that the motor runs at 1400 rpm. Motor and the induction motor. Ekkadundi, ikkadundi. First the main. So N1 ichchandu 1400 rpm ani. దాన్ని బేర్ చేసుకున్నాను నేను ఫోర్ని అనుకోవాలి. ఓకే, సో ఫస్ట్ మనము టోటల్ N4/N1 అనుకుంటే కష్టమైపోతుంది కాబట్టి ఫస్ట్ ఇవి రెండు అనుకుందాం. ఓన్లీ ఇవి రెండు మాత్రమే ఉన్నాయి అనుకొని చేద్దాం. అప్పుడేంటి, ఫస్ట్ గివెన్ డాటా మనం రాసుకోండి. N1 1400 rpm, D1 అది 450 mm, D2 750 mm, D3 500 mm, D4 700 mm. Okay, percentage of slip on each drive 3%. Okay, each drive under. Okay, ఈ పాయింట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. పర్సంటేజ్ ఆఫ్ స్లిప్ ఇన్ ఈచ్ డ్రైవ్ ఎంత? 3%. ఓకే, రైట్. ఇప్పుడు ఇండివిజువల్ గా అనుకుందాం. N2/N1 చేస్తే మనకి N2 వచ్చేసింది, ఎందుకంటే D1 D2 ఉండేది కాబట్టి N2/N1 చెప్తాం. N2/N1 ఈజ్ ఈక్వల్ టు D1/D2. ఇంత మనం చేసినట్టు రెండు పుల్లీస్ ఉన్న వేసినా కదా ఫార్ములా. అప్పుడు థిక్నెస్ కూడా కన్సిడర్ చేసుకుని ఇక్కడ థిక్నెస్ అవసరం లేదు. సో N2/N1 ఈజ్ ఈక్వల్ టు D1/D2 1 - S1/100. ఇక్కడ N2 మనం కనుక్కోవాలి. N2 1400, D1 450 అని ఉంటుంది ప్రాబ్లంలో, 750, 1 - 3/100. సో N2 వాల్యూ 814.8 rpm, 814.8 rpm. ఇప్పుడు N3 కూడా ఎంత అవుతుందమ్మా, ఎంత అవుతుంది? 814.8 rpm అవుతుంది. ఎందుకంటే రెండు ఒకటే షాఫ్ట్ మీద ఉన్నాయి కదా, టూ పుల్లీస్ ఆర్ ఆన్ సేమ్ షాఫ్ట్. సో దట్స్ వై N3 వాల్యూ ఆల్సో ఇంతకుముందు మనం ఫార్ములా డిరైవ్ చేసినప్పుడు రాసుకున్నాం. సో అందుకని సిన్స్ D2 అండ్ D3 ఆర్ కనెక్టెడ్ టు ది సేమ్ షాఫ్ట్, దేర్ ఫోర్ దేర్ యాంగులర్ స్పీడ్ ఈజ్ ఆల్సో సేమ్. N3 ఈజ్ ఈక్వల్ టు N2 ఈక్వల్ టు 814.8 rpm. నౌ వెలాసిటీ రేషియో N4/N3 ఈజ్ ఈక్వల్ టు D3/D4 1 - S2/100. N3 అంటే మనకు 814.8 rpm, బికాస్ N3 ఈజ్ ఈక్వల్ టు N2 కాబట్టి. D3 D4 లో ఉన్నాయి ఆల్రెడీ, 500/700, 1 - 3/100. సో N4 ఎంత వచ్చింది? 564.5 mm. ఓకే, ఇది ఒక సొల్యూషన్. ఆల్టర్నేట్ మెథడ్ కూడా ఉంది ఇక్కడ. టోటల్ స్లిప్, బికాజ్ ఈచ్ స్లిప్ అన్నాడు కాబట్టి S1 + S2 రెండు బెల్ట్స్ డ్రైవ్స్ ఉన్నాయి కాబట్టి S1 + S2 ఎంత అవుతుంది? 6% అవుతుంది. ఇప్పుడు డైరెక్ట్ ఫార్ములా ఏంటి మనం ఫస్ట్ రాసుకున్నాం. N4/N1 ఈజ్ ఈక్వల్ టు D3 × D1 / D4 × D2 × 1 - S/100. చేస్తే నీకు ఇందులో నుంచి డైరెక్ట్ N4 వాల్యూ 564.5 rpm అని వస్తుంది. ఓకే, సో ఇది ఒక అసైన్మెంట్ క్వశ్చన్, మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఈజీ బేస్ సేమ్ దీనిలాగానే, కాకపోతే ఇక్కడ థిక్నెస్ కన్సిడర్ చేయడం ఉంటుంది ఈ ప్రాబ్లంలో. సేమ్ సిమిలర్ ప్రాబ్లమ్, మీరు ఇక్కడ స్లిప్ కూడా ఇవ్వాలి. వేర్ దేర్ ఇస్ నో స్లిప్, ఒకసారి స్లిప్ లేకుండా ఒకసారి స్లిప్ పెట్టుకొని రెండు చేయాలి. ఓకే, జస్ట్ రీక్యాప్ ది ఫార్ములాస్. దట్ ఈస్ వెలాసిటీ రేషియో N2/N1 ఈజ్ ఈక్వల్ టు D1/D2 నెగ్లెక్టింగ్ థిక్నెస్ ఆఫ్ బెల్ట్. This is the formula for neglecting thickness of belt. And N2/N1 is equal to D1 + T / D2 + T. This is considering thickness of the belt. Next,
n2 by n1 is equal to d1 by d2 1 minus s by 100. This formula is for considering slip in belt, and velocity ratio for compound belt n4 by n1 is equal to d3 into d1 divided by d4 into d2. So till now we have calculated the velocity ratio, and with that velocity ratio we have calculated the speed of the shafts in RPM and also diameter of the pulleys based on this velocity ratio. Now in the next topic we are going to solve the length of the belts, right? Length of the belt. So for open belt drive means the two shafts are rotated in same direction while transmitting the power. Okay, that is open belt drive. In that open belt drive, we are going to calculate the length of that belt. So we have the formula, that is, if the radius of the two pulleys, this is one pulley and another pulley, and their central distance are known, the center distance between the two pulleys is known. So next, the length of an open belt is equal to L0, we can denote it as L0 is equal to pi into R1 plus R2 plus R1 minus R2 whole square divided by D plus 2D. In that, R1 is equal to radius of driver, that means main shaft, not this one, and R2 radius of follower or driven. In this diagram, it may be driver or it may be driver. In this diagram, it may be driven, it may be driven. We are not mentioning this is driver and this is driven. Based on the denoting of this R1 and R2, we can tell that. So it is a driver and it is a driven. So R1 is equal to radius of driver, R2 is equal to radius of follower or driven, and D is equal to distance between the centers of pulleys. D is equal to distance between the centers of pulleys, right? Next, length of cross belt. If the pulleys are rotated in opposite direction while transmitting the power, that is called cross belt drive. In this also, length of the pulley and radius of the two pulleys and the length between the two centers known. We can write the formula LC is equal to pi into R1 plus R2 plus R1 plus R2 whole square divided by D plus 2D. The thing is, change is, both formulas are same, but the change is here only. In that open belt drive, it is R1 minus R2 whole square, and in closed cross belt drive, it is R1 plus R2 whole square. Okay. Now, based on this formula, so we are going to solve one problem on length of the belt, right? In some problems, he may ask difference between the lengths of open and cross belts. So that is LC minus L0 is equal to 4 R1 R2 divided by D, direct formula. Or you can calculate LC separately or LO separately and take the difference between the two, right? So direct formula is LC minus LO is equal to 4 R1 R2 divided by D. C means cross belt, O means open belt. So problem on length of the belt. So find the length of an open belt. Here it clearly mentioned that it is an open belt driving two parallel shafts 4 meters apart. So the distance between the two shafts, the distance between the two pulleys is 4 meters. That means D is equal to 4 meters. Connected by two pulleys, 0.4 meter and 0.6 meter diameter, right? So we can tell that here diameter of large pulley T1 is equal to 0.6 meters and radius R1 is equal to 0.3 meters and diameter of small pulley T2 is equal to 0.4 meters, radius R2 0.2 meters, central distance D is equal to 4 meters.
మనం ఇక్కడ తీసుకోవచ్చు ఏంటంటే, ఏదైతే లార్జ్ డయామీటర్ ఉంటుందో దాన్ని మేజర్ డయామీటర్ కింద తీసుకుందాం, R1 అని. దీన్ని స్మాల్ డయామీటర్ కింద తీసుకుందాం. సో సెంట్రల్ డిస్టెన్స్ D = 4 మీటర్స్. సో లెంత్ ఆఫ్ ఓపెన్ బెల్ట్ డ్రైవ్ ఫార్ములా తెలుసు కదా, L = π (R1 + R2 + R1 - R2)² / D + 2D. అందులో సబ్స్టిట్యూట్ చేయండి పై. (0.3 + 0.2 + 0.3 - 0.2)² / 4. సో ఓపెన్ బెల్ట్ డ్రైవ్ లెంత్ ఎంత వచ్చింది మనకు? 9.573 మీటర్స్, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం, సింపుల్ ప్రాబ్లం ఇంతకుముందు. నెక్స్ట్ ప్రాబ్లం, 2 pulleys 60 cm and 40 cm diameters ఆర్ కనెక్టెడ్ బై ఏ బెల్ట్. సెంట్రల్ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 pulleys is 6 meters. ఫైన్ ద లెంత్ ఆఫ్ ద బెల్ట్ రిక్వైర్డ్. ఇందులో మనం మొత్తం అడిగింది ఓపెన్ బెల్ట్ డ్రైవ్ లెంత్, క్రాస్ బెల్ట్ డ్రైవ్ లెంత్, డిఫరెన్స్ బిట్వీన్ టూ ఎంత అనేది కూడా అడిగేషన్లో. సో ఇందులో లార్జ్ ఏదైతే ఉందో దాన్ని మనం D1 తీసుకుందాం, D2 చిన్నది. డిస్టెన్స్ వచ్చేసి D = 6 meters, ద డిస్టెన్స్ బిట్వీన్ ది 2 centers of pulleys. ఓకే, సో ఇట్ ఈస్ ఇన్ సెంటీమీటర్స్, ఇట్ ఈస్ ఆల్సో ఇన్ సెంటీమీటర్స్. సో వీ కెన్ కన్వర్ట్ దిస్ డిస్టెన్స్ ఆల్సో ఇన్ సెంటీమీటర్స్. 60 × 10 = 6600 cm. నౌ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ది ఓపెన్ బెల్ట్ డ్రైవ్. యూ కెన్ కన్వర్ట్ ఇట్ ఇన్ టు mm ఆల్సో ఆర్ మీటర్ ఆల్సో, రైట్. బట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ సేమ్ యూనిట్స్, ఆల్ ఆర్ ఇన్ సేమ్ యూనిట్స్. సో L0 / R1 + R2 + R1 - R2 / D + 2D. సబ్స్టిట్యూట్ చేయండి, అన్ని వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ R1 ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది, R1 R2 తీసుకోవాలి, ఇది డయామీటర్స్ ఉన్నాయి. R1 R2 తీసుకోండి మర్చిపోకుండా. 30 + 20, సో లెంత్ వచ్చేసింది. నెక్స్ట్ క్రాస్ బెల్ట్ డ్రైవ్, ఒకటే తేడా కదా, ప్లస్ సేమ్ యూనిట్స్. ఇది మధ్య డిఫరెన్స్ ఎల్సీ అండ్ ఎల్ఓ 4 సెంటీమీటర్స్. ఓకే, సో ఈ దాంట్లో మనం నేర్చుకున్నది ఏంటి? రెండు ఫార్ములాస్, ఓపెన్ బెల్ట్ డ్రైవ్ π × R1 + R2 + R1 - R2² / D + 2D, LC = π × R1 + R2 × R1 + R2² / D + 2D. So what is the difference between the do this problem? Find the length of the bolt driving two parallel shafts 3 meter apart connected by 2 pulleys 300 mm 600 mm diameters per open pipe and cross drive. Design of stepped pulleys. So stepped pulley అంటే మనం విన్నాం ఇంతకుముందు. ఎక్కడైతే స్పీడ్ వేరియేషన్స్ అవసరం పడతాయో, రైట్, ఇఫ్ స్పీడ్ వేరియేషన్స్ ఆర్ రిక్వైర్డ్ వీఆర్ యూజింగ్ స్టెప్డ్ పుల్లీస్. స్టెప్డ్ పుల్లీస్ మీన్స్ డిఫరెంట్ డయామీటర్ పుల్లీస్ ఒకే షాఫ్ట్ మీద ఉండడం. ఓకే, గేర్స్ బదులుగా మనము స్పీడ్ వేరియేషన్స్కి పుల్లీస్ని, బెల్ట్ డ్రైవ్స్ని యూజ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు స్టెప్డ్ పుల్లీస్ అనేవి హెల్ప్ఫుల్ అవుతాయి అన్నట్టు మనకి. ఓకే, సో ది స్టెప్డ్ పుల్లీస్ ఆర్ యూజ్డ్ టు చేంజ్ ది స్పీడ్ ఆఫ్ డ్రివెన్ షాఫ్ట్ వైల్ ది స్పీడ్ ఆఫ్ డ్రైవర్ షాఫ్ట్ ఈస్ కాన్స్టెంట్. సో డిజైన్ ఆఫ్ స్టెప్డ్ పుల్లీస్ ఎప్పుడు యూజ్ అయితే యూజ్డ్ టు చేంజ్ ది స్పీడ్ ఆఫ్ డ్రివెన్ షాఫ్ట్. ఏదైతే డ్రివెన్ షాఫ్ట్ మనకి అవసరం పడుతుందో దాని స్పీడ్ వేరియేషన్ కావాలంటే ఒకసారి ఫాస్ట్గా తిరగాలి, ఒకసారి స్లోగా తిరగాలి, ఒకసారి మోడరేట్ స్పీడ్తో తిరగాలి కాబట్టి అప్పుడు మనము ఈ స్టెప్డ్ పుల్లీస్ని యూజ్ చేసుకుంటాం. బట్ సోర్స్ నుంచి అంటే డ్రైవర్ షాఫ్ట్ నుంచి వచ్చే స్పీడ్ మాత్రం అంతే ఉంటుంది, కాన్స్టెంటే ఉంటుంది. మనలో చాలామంది ఇప్పుడు సరే బైక్ తీసుకుందాం, గేర్స్ తీసుకుందాం ఎగ్జాంపుల్గా. బైక్ నడిపేటప్పుడు మనం ఫస్ట్ గేర్ వేస్తాం, సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్ లాగానే ఇక్కడ ఉన్న ఇంజన్ నుంచి వచ్చే పవర్ అంతే ఉంటుంది. బట్ గేర్స్ దగ్గరనే మనం రొటేషనల్ స్పీడ్ తీసుకుంటాం కదా, ఆ రొటేషనల్ స్పీడ్ దగ్గరనే మారిపోతూ ఉంటుంది అన్నమాట చేంజ్ ఆఫ్ గేర్స్ వల్ల. ఇక్కడ కూడా అంతే, స్టెప్డ్ కోన్ పుల్లీస్ డ్రివెన్ షాఫ్ట్కి స్పీడ్ వేరియేషన్ కోసం యూజ్ చేసుకుంటాం, బట్ డ్రైవర్ షాఫ్ట్ నుంచి వచ్చే స్పీడ్ మాత్రం అంతే ఉంటుంది కాన్స్టెంట్. బట్ డ్రివెన్ షాఫ్ట్ మాత్రం తిరిగేది ఏదైతే ఉందో అది మాత్రం డిఫరెంట్ స్పీడ్లలో తిరుగుతూ ఉంటుంది. ఓకేనా,
So in this corn pulley consists two or more steps, usually three of different diameters. The corn pulley lo enni untayi mottham manaku pulleys two or more steps rendu ledha moodu untayi kada. One of the corn pulleys is keyed to the driver shaft or motor or counter shaft and other on machine spindle. Lathe machine lo kuda observe chesina manam corn pulleys stepped pulleys or corn pulleys use chestuntam akkada spindle speed ni variation cheyadam kosamo appudu gears ni kuda use chestuntam ani cheptunnam okena. So one of the corn pulleys keyed to the driver shaft and other on the machine spindle. ఓకే, డయాగ్రామ్ చూస్తే మనకు అర్థమైపోతుంది ఇప్పుడు. సో దిస్ ఇస్ డ్రైవర్. ఈ డ్రైవర్ మీద ఇవి పేర్స్ అన్నమాట, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్. డ్రైవర్కి సోర్స్ నుంచి పవర్ అనేది వస్తుంది, సోర్స్ నుంచి రొటేషనల్ స్పీడ్ వస్తుంది. అది ఎలక్ట్రిక్ మోటార్ కావచ్చు లేకపోతే ఇంజన్ నుంచి అయినా కావచ్చు. అర్థమవుతుంది కదా, ఎలక్ట్రిక్ మోటార్ నుంచి అయినా ఇంజన్ నుంచి అయినా ఈ డ్రైవర్ షాఫ్ట్ అనేది రొటేట్ అవుతుంది. ఇక్కడ నుండి రొటేషనల్ స్పీడ్ ఎక్కడికి వెళ్ళాలి, డ్రివెన్ దగ్గరికి వెళ్ళాలి. ఓకేనా, సో అబ్జర్వ్ చేయండి ఇక్కడ వన్ టూ. వన్ డయామీటర్ ఎంత ఉంది, తక్కువ ఉంది. టూ ఎంత ఉంది, ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు ఈ రెండింటిని నువ్వు ఎంకేజ్ చేసినావు అనుకో, ఈ వన్ అనేది పది సార్లు తిరిగే వరకు ఎన్నిసార్లు తిరుగుతుంది, టూ అనేది ఓన్లీ వన్ టైం మాత్రమే తిరుగుతుంది. అంటే నీకు ఇక్కడ డ్రివెన్ దగ్గర ఎంత వస్తుంది స్పీడు, ఇక్కడ తక్కువ వస్తుంది ఈ ఈ రెండింటిని ఎంగేజ్ చేసినప్పుడు. అర్థమైందా బాబు, ఇదే గేర్స్ లలో కూడా ఇదే ప్రిన్సిపల్ ఉంటుంది సేమ్. కాకపోతే గేర్స్ కి పుల్లీస్ కాకుండా టీత్స్ ఉంటాయి. ఓకే, సో చూడండి ఇది పది రౌండ్లు కొట్టేసరికి ఇది వన్ రౌండ్ తిరుగుతుంది. అంటే డ్రివెన్ అనేది మనకు చాలా తక్కువగా వస్తుంది, రొటేషనల్ స్పీడ్ అనేది తక్కువ ఉంటుంది, అంటే స్పీడ్ అనేది తక్కువ వస్తుంది. త్రీ అండ్ ఫోర్ అబ్జర్వ్ చేయండి, రెండు ఒకటే డయామీటర్ లో ఉన్నాయి ఎగ్జాంపుల్ గా తీసుకుంటే. అప్పుడేంటి, ఈ డ్రైవర్ ఎంత తిరుగుతుందో డ్రైవర్ కూడా అంతే తిరుగుతుంది అనమాట. డ్రైవర్ ఎంత తిరుగుతుందో డ్రైవర్ కూడా అంతే తిరుగుతుంది. అంటే ఇక్కడ నుంచి వచ్చే స్పీడ్ ఇక్కడ వచ్చే స్పీడ్ సేమ్ ఉంటాయి. ఓకేనా, అంటే ఫాస్ట్ అంటే కొంచెం మోడరేట్ స్పీడ్. ఇక్కడికి రండి, డ్రైవర్ ఫైవ్ అండ్ సిక్స్. ఫైవ్ ఎంత ఉంది డయామీటర్, పెద్దగా ఉంది. సిక్స్ చిన్నగా ఉంది. అంటే ఇది వన్ రౌండ్ కొనేసరికి ఇది ఎన్ని రౌండ్ తిరుగుతుంది, టెన్ రౌండ్స్ తిరుగుతుంది. అంటే ఇక్కడ వచ్చే స్పీడ్ నీకు ఎక్కువ వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చే స్పీడ్ కంటే ఇక్కడ వచ్చే స్పీడ్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఈ వరుసగా వీటిని అబ్జర్వ్ చేసుకుంటూ పోతే ఇక్కడ స్పీడ్ తక్కువ కొంచెం ఎక్కువ, ఇది మ్యాక్సిమం స్పీడ్ అన్నట్టు, రైట్? సో ఇది మనకు స్టెప్ కోన్ పుల్లీస్ స్పీడ్ వేరియేషన్ కోసం యూజ్ అవుతాయి అని చూస్తే అర్థమవుతుంది. ఓకే, బేస్డ్ ఆన్ దిస్ డయాగ్రామ్ వీ కెన్ రైట్ దిస్. ద సమ్ ఆఫ్ రేడియస్ ఆఫ్ డ్రైవర్ అండ్ డ్రివెన్ ఆఫ్ ఈచ్ పేర్ ఈస్ కాన్స్టెంట్. బట్ ఇక్కడ మనం తీసుకోవాల్సిన కండిషన్ ఏంటిది, రేడియస్ ఏ పేర్స్ అయితే ఉన్నాయో వాటి రేడియస్ అనేవి కాన్స్టెంట్ అని తీసుకోవాలి. అంటే అన్ని డయామీటర్స్ సేమే, పేర్స్ ఆఫ్ డయామీటర్స్ సేమ్. అంటే ఆర్ వన్ త్రీ సెంటీమీటర్స్ ఉందనుకో, ఆర్ టూ ఫైవ్ సెంటీమీటర్స్ ఉందనుకోండి, ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ఎంత, ఎయిట్ సెంటీమీటర్స్. ఇక్కడ ఆర్ త్రీ ఆర్ ఫోర్కి వచ్చేసరికి ఏం కావాలి, ఆర్ త్రీ ఫోర్ ఉండాలి. అంటే చెప్తున్నా ఆర్ ఫోర్ ఫోర్ ఉండాలి, అది కూడా ఎయిట్ కావాలి. ఆర్ ఫైవ్ ఆర్ సిక్స్ని యాడ్ చేస్తే కూడా ఎంత ఉండాలి, ఎయిట్ సెంటీమీటర్స్ ఉండాలి. అప్పుడే మనం యూజ్ చేసుకుంటాం వీటిని. సో అది కండిషన్, ద సమ్ ఆఫ్ రేడియస్ ఆఫ్ డ్రైవర్ అండ్ డ్రివెన్ ఆఫ్ ఈచ్ పేర్ ఈస్ కాన్స్టెంట్. సో ఫర్ దట్ రీజన్ వీ కెన్ రైట్ దట్ ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ త్రీ ప్లస్ ఆర్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఫైవ్ ప్లస్ ఆర్ సిక్స్ అని రాస్తాం. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ వీ నో దట్ వెలాసిటీ రేషియో. సో వెలాసిటీ రేషియో ఈజ్ ఆపోజిట్ టు ది రేడియస్ ఆర్ డయామీటర్. సో ఫ్రమ్ దట్ ఎన్ వన్ బై ఎన్ టూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ టూ బై ఆర్ వన్, ఎన్ త్రీ బై ఎన్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఫోర్ బై ఆర్ త్రీ, ఎన్ ఫైవ్ బై ఎన్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ సిక్స్ బై ఆర్ ఫైవ్. ఓకే, సో దిస్ ఇస్ ద కండిషన్ ఫర్ స్టెప్డ్ పుల్లీ ఆర్ కోన్ పుల్లీస్, రైట్? వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తు పెట్టుకుంటే మనం ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఇది మనకు తెలిసిన ఫార్ములానే, కొత్తదేం కాదు. బట్ దిస్ ఇస్ ద న్యూ వన్ ఇన్ స్టెప్డ్ కోన్ పుల్లీ, రైట్? సో బేస్డ్ ఆన్ దట్ థియరీ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్ ఆన్ స్టెప్డ్ కోన్ పుల్లీ. ఏ పెయిర్ ఆఫ్ త్రీ స్టెప్డ్ కోన్ పుల్లీస్ ఆర్ రిక్వైర్డ్ టు గివ్ స్పీడ్ రేషియోస్ వన్ బై టూ ఈస్ట్ వన్ ఈస్ట్ టూ
బిట్వీన్ టూ పుల్లీ షాఫ్ట్స్ 150 సెంటీమీటర్స్ అపార్ట్. ద స్మాలెస్ట్ పుల్లీ డయామీటర్ ఈజ్ 125 mm. క్యాలిక్యులేట్ ద డయామీటర్ ఆఫ్ స్టెప్స్ ఫర్ క్రాస్డ్ బెల్టింగ్, ద లెంగ్త్ ఆఫ్ క్రాస్డ్ బెల్ట్ అండ్ స్కెచ్ ద అరేంజ్మెంట్స్ ప్రపోర్షనాలిటీ అండ్ షో ది డైమెన్షన్స్. ఓకే, మనం ఇప్పుడు ఏమేమి చేయాలి? డయామీటర్ ఆఫ్ స్టెప్స్ ఫర్ ఈచ్ క్రాస్డ్ బెల్టింగ్, ప్రతి దాని డయామీటర్ కనుక్కోవాలి అండ్ లెంగ్త్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ స్కెచ్ కూడా గీయాలి. ఇక్కడ ఈ డేటాను బట్టి స్కెచ్ తీసుకోవాలి. పేర్ ఆఫ్ త్రీ స్టెప్డ్ కోన్ పుల్లీస్, త్రీ స్టెప్డ్ అంటే మూడు పుల్లీస్ ఉన్నాయన్నట్టు ఒక్కొక్క దాని మీద, ఆర్ రిక్వైర్ టు గివ్ స్పీడ్. రెండింటి మధ్య ఎంత డిస్టెన్స్ ఉంది? 120 సెంటీమీటర్స్ అపార్ట్ ఉంది. అందులో స్మాలెస్ట్ డయామీటర్ ఎంత? 125 mm ఉంది అన్నమాట. మిగతా కూడా కనుక్కున్నాక మనము స్కెచ్ గీయాలి డయామీటర్స్ తోటి. ఓకే, గివెన్ స్మాలెస్ట్ పుల్లీ ఆన్ డ్రైవింగ్ షాఫ్ట్ అది R1 అనుకుందాం. సో త్రీ స్టెప్డ్ పుల్లీస్ కాబట్టి లైక్ దీనిలాగానే 1, 2, 3, 4, 5, 6. ఓకే, పేర్ అన్నారు కదా కాబట్టి 2 అన్నట్టు, 1, 2, 3, 4, 5, 6. స్మాలెస్ట్ పుల్లీ ఆన్ డ్రైవింగ్ షాఫ్ట్ R1 = ద స్మాలెస్ట్ పుల్లీ డయామీటర్ R1. అంటే ఇక్కడ మనకు డయామీటర్ ఇచ్చింది కాబట్టి D1/2 చేద్దాం. R1 = D1/2, దట్ ఈస్ 62.5 mm. అండ్ మనకు స్పీడ్ రేషియోస్ ఇచ్చాడు. ఓకే, ఇది N1/N2, N3/N4, N5/N6. ఓకే, N1/N2 = N2/N1 = 1/2, N4/N3 = 1, N6/N5 = 2. సో ఇప్పుడు పేర్ 1-2 తీసుకుందాం. 1-2 తీసుకుంటే N2/N1 = ఏంటమ్మా? R1/R2. అంతేనా? N2/N1 = R1/R2. R1 మనకు తెలుసు, R2 కనుక్కోవచ్చు, ఎందుకంటే N2/N1 = 1/2 ఉంది కాబట్టి. సో N2/N1 = R1/R2. N2/N1 అంటే ఎంత? 1/2. సో R2 = ఏం రాయొచ్చు ఈక్వేషన్ నుంచి? 2R1 అని రాయొచ్చు. R1 అంటే మనకు ఉంది కదా ప్రాబ్లంలో 62.5 అని వచ్చింది కదా, ఇక్కడ అది సబ్స్టిట్యూట్ చేస్తే 125 mm అని వచ్చింది. సో నీకు R1 R2 తెలుసు, ఇంకా R3 R4 R5 R6 కనుక్కోవాలి. మనకు కండిషన్ తెలుసు కదా, R1 + R2 = R3 + R4 కదా. సో ఆర్ అది తీసుకుందాం, R3 + R4 = R1 + R2 కాబట్టి R1 ఎంత వచ్చింది? 62.5. R2 ఎంత వచ్చింది? 125. ఆ రెండింటి కలిపితే ఎంత వచ్చింది మీకు? 187.5 mm అని వచ్చింది. ఇదేంటిది? R3 + R4. తర్వాత మనకి ఇక్కడ స్పీడ్ వేరియేషన్ ఇచ్చింది, N4/N3 = 1. N4/N3 = R3/R4, రైట్? N4/N3 = R3/R4 = దీని ఈక్వల్ ఏంటి? 1. సో R3 = ఏమవుతుంది? R4 అవుతుంది. R3 + R4 ఎంత? 187.5 mm. R3 R4 రెండింటిని యాడ్ చేస్తే ఎంత రావాలి? 187.5 mm. అండ్ కండిషన్ ఏమిచ్చింది మనకి? ఇక్కడ ఏమొచ్చింది? R3 = R4 అన్నాడు. కాబట్టి దీన్ని డివైడెడ్ బై 2 చేసినాం అనుకో, అప్పుడు మనకు R3 93.75 mm వస్తుంది, R4 కూడా 93.75 mm అని. ఎందుకంటే కండిషన్ ఏంటిది? R3 = R4 ఫ్రమ్ స్పీడ్ వేరియేషన్ నుంచి. ఇక్కడ చూస్తే R3 + R4 ఉంది. సో ఈ రెండు ఈక్వేషన్ నుంచి మనము R3 = R4 = 93.75 mm అని రాయొచ్చు. నెక్స్ట్ పేర్ ఏంటి? R5 R6 గా అనుకోవాలి. మళ్ళీ R5 R6 అంటే R1 + R2 అంతే కదా. R1 + R2 = R3 + R4 = R5 + R6. సో R5 + R6 = 187.5 mm. మళ్ళీ మన కండిషన్ ఉంది కదా, N6/N5 = R5/R6. సో ఇందులో నుంచి R5 = 2R6 అని రాసుకోవచ్చు. ఆ 2R6 ని R5 లో ఫైనల్ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేస్తే నీకు R6 వస్తుంది. ఫస్ట్ 62.5 mm అని, దాని తర్వాత వచ్చిన దాన్ని ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే R5 వాల్యూ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు R1 వచ్చినాయి, R2 వచ్చింది, R3 వచ్చింది, R4 వచ్చింది, R5 వచ్చింది, R6 వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ లో ఏమడిగిండు? లెంగ్త్ ఆఫ్ క్రాస్డ్ బెల్ట్. లెంగ్త్ ఆఫ్ క్రాస్డ్ బెల్ట్ ఫార్ములా తెలుసు కదా, π × R1 + R2 + R1 + R2 2D. నువ్వు ఇక్కడ R1 R2 తీసుకో, R3 R4 తీసుకో, R5 R6 తీసుకో, నో చేంజ్ బికాస్ డయామీటర్స్ ఆర్ ఈక్వల్.
అర్థమైందా? డయామీటర్స్ ఈక్వల్ అని నేర్చుకున్నాం కదా, అందుకోసము ఇట్లా తీసుకున్నాం. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, మన R3 R4 ఉంటుంది కదా అని. ఏది తీసుకున్నా కూడా నీకు వాల్యూ అనేది మారదు, బట్ యూ కెన్ క్యాలిక్యులేట్ అండ్ చెక్ ఇట్ రైట్. సో క్రాస్ బెల్ట్ కాబట్టి ఇక్కడ ప్లస్ వచ్చింది, సబ్స్టిట్యూట్ చేసినాం 3612.18 mm అని వచ్చింది. ఓకే, సో ఇవి వాల్యూస్, ఈ వాల్యూస్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ స్కెచ్ చేసినాం. ఓకేనా? సో వెరీ వెరీ సింపుల్ ప్రాబ్లం. ఓన్లీ ఇక్కడ మనకు యూజ్ చేసుకోవాల్సింది R1+R2, R3+R4, R5+R6 అనే కండిషన్ కరెక్ట్గా యూజ్ చేస్తే సరిపోతుంది, అన్ని వాల్యూస్ వస్తాయి. ఓకే, సో ఇది మనం మెయిన్గా నేర్చుకుంది, R1+R2=R3+R4=R5+R6. N1/N2=R2/R1, N3/N4=R4/R3, N5/N6=R6/R5. ఓకే, సో బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. 2 షాఫ్ట్స్ ఈచ్ క్యారీ 3 స్టెప్ పుల్లీస్ ఆర్ టు బి కనెక్టెడ్ బై క్రాస్ బెల్ట్. ద డ్రైవింగ్ షాఫ్ట్ ఈస్ టు రన్ ఎట్ 150 RPM, వైల్ ద డ్రివెన్ షాఫ్ట్ ఈస్ టు రన్ ఎట్ 50, 250 and 600 RPM. ద స్మాలెస్ట్ స్టెప్ ఆన్ ద డ్రైవింగ్ షాఫ్ట్ ఈస్ 250 mm. ఫైన్ ద డయామీటర్స్ ఆఫ్ ఆల్ ద పుల్లీస్ ఇన్ ద సెంట్రల్ డిస్టెన్స్ బిట్వీన్ ద షాఫ్ట్స్ ఈస్ 1 meter. వెరీ వెరీ ఈజీ ప్రాబ్లమ్ రైట్. సో విత్ దిస్ ఐ హావ్ కన్క్లూడెడ్ టుడే సెషన్. థ్యాంక్ యూ.